పరిస్థితులు అన్నీ సజావుగా ఉండుంటే ఈ లాక్డౌన్ ఈ కరోనా ఇటువంటివి లేకపోతే గనక ఈ పాటికి మంచి మామిడికాయల సీజను, అందరూ గుమగుమలాడే మామిడికాయలని తింటూ ఉండేవారు, ఊళ్ళ నుంచి తెప్పించుకుంటారు. ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో లేదంటే ఇటు రాయలసీమ జిల్లాల్లో ఇటు ఇక్కడ పండే ఆ పంటలన్నింటిని కూడా మామిడికాయలు తెచ్చుకుని, ఎందుకంటే అక్కడ రుచికరమైన మామిడికాయలు వస్తాయి అని ఒక నమ్మకం కాబట్టి. ఇక్కడ ఏంటంటే కార్బైడ్లు ఇటువంటివి వేసి పండు ముగ్గుబడి తెస్తారు, అవి పెద్ద టేస్ట్ ఉండవు, హెల్త్ కూడా మంచిది కాదు, రకరకాలు ఇవన్నీ జరిగి ఉండేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ అదేం లేదు, అసలు పండిన పంటలు ఎక్కడికక్కడే వాళ్ళే అమ్ముకుంటున్న పరిస్థితి, కొన్ని చోట్ల పంట రాలిపోతున్న రైతులు దిగాలు పడుతున్న పరిస్థితి, అవి ఇంకా పక్క రాష్ట్రాలకు రావడం అంటే అది సాధ్యమయ్యే పని కూడా కాదు. అయితే ఇటువంటి టైంలో ఫ్రెష్ ఫ్రూట్స్ కరువు అవుతున్న పరిస్థితుల్లో తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఒక అద్భుతమైన ఆలోచన తెర మీద తీసుకొచ్చింది. కేవలం 300 రూపాయలకే పండ్లను అందిస్తోంది, 300 రూపాయలకే రకరకాల పండ్లు. అవేంటనేది కూడా మీకు డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ నేను ఆల్రెడీ పైన స్క్రోల్ చేస్తున్నాను, ఆ నెంబర్ మీరు నోట్ చేసుకుంటే 7330733212 ఈ నెంబర్కి గనక మీరు కాల్ చేస్తే కేవలం 300 రూపాయలకే తాజా ఫ్రూట్స్, చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నమాట, మీ ఇంటికి వచ్చేలా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి డెలివరీ ఛార్జ్ కూడా వాళ్ళు వసూలు చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ప్రధానంగా చాలా, హైదరాబాద్ చాలా పెద్ద మహానగరం కాబట్టి ఈ కాలనీలో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్ వాసులు ఫ్రెష్ ఫ్రూట్స్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తాజా పండ్లు అనేవి చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి సి విటమిన్ మనకు కావాలన్నా ఏబిసిడీలు, ఈ విటమిన్స్ బీ12 కూడా చాలా ఇంపార్టెంట్ అన్న వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ఫ్రూట్స్ ద్వారానే అవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే 300 రూపాయలు కనుక మీరు చెల్లిస్తే ఆ 300 రూపాయలకి ఏమేమి ఫ్రూట్స్ వస్తాయి, అయితే ఒక్కళ్ళు మీరు 300 ఇస్తే వాళ్ళు ఫ్రూట్స్ తెచ్చేస్తారా అనే దాని మీద నేను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మిగిలిన వివరాలు కావాలంటే మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ 300 రూపాయలు అందించి ఒక ప్యాకెట్లో ఒక రకరకాల ఫ్రూట్స్ ఇస్తారా, అవి ఏమి ఇస్తారా అంటే అందులో మామిడికాయలు ఉంటాయి, 3.5 కేజీల మామిడికాయలు ఉంటాయి, అలాగే బొప్పాయి 3 కేజీల బొప్పాయి ఉంటుంది, అలాగే సపోటా 1 కేజీ సపోటా, అలాగే 2.5 కేజీల బత్తాయి, 12 నిమ్మకాయలు, వాటర్ మిలన్ పుచ్చకాయలు 4 కేజీల పుచ్చకాయ, దాంతోపాటు మొత్తం ఇవన్నీ కలిపి 22 కేజీల విలువ చేసే 22 కేజీల వెయిట్ ఉండే పండ్లు 300 రూపాయలకే మీకు అందిస్తారనమాట. ప్లస్ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రూట్స్, పాడైపోయినాయి నిల్వని ఇవేనే కాకుండా 300 రూపాయలకి మొత్తం ఇవన్నీ 22 కేజీల ఫ్రూట్స్ని ప్యాక్ చేసి మీకు ఇస్తారు. అయితే ఈ ఆర్డర్ అనేది మీరు మినిమం 30 ప్యాకెట్ల ఆర్డర్ ఇవ్వాలి, అంటే 30 మంది 300 రూపాయలు చొప్పున 30 మంది గనక ఆర్డర్ ఇస్తే గనక అది ఒక కొత్తగా రూల్ పెట్టారనమాట. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వారు డోర్ డెలివరీ చేస్తారు. ఇది అద్భుతమైన తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వేసిన ఒక కొత్త ప్లాన్ అనమాట. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో ఒకవేళ ఇవే 22 కేజీల పండ్లు కొనాలి అంటే ఖచ్చితంగా 1000 రూపాయలైనా అవుతాయంట. సో ఇది 300 రూపాయలకి వాళ్ళు ఇస్తున్నారు, అంటే ఇవి నేరుగా రైతులే ఇచ్చే పరిస్థితి కాబట్టి మనకి చాలా వరకు కలిసి వస్తుంది. ప్లస్ తాజా పండ్లు కూడా దొరుకుతాయి అనేది, ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా వాడుకోవాలంటే వాడుకోవచ్చు. మీరు ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మినిమం 30 ప్యాకెట్లు ఆర్డర్ పెడితే, అంటే ఎక్కువ ఇది అపార్ట్మెంట్ వాసులకి కాలనీ వాసులకి బాగా ఉపయోగపడతాయి, వాళ్ళు ఒక 30 నుంచి 50 ప్యాకెట్లైనా 100 ప్యాకెట్లైనా ఆర్డర్ పెడితే వాళ్ళు డెలివరీ చేస్తారు, తర్వాత మీరు అందరూ షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుత అవకాశం, ఎవరైనా కావాలనుకుంటే వినియోగించుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.